సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళారు. బొకేలు పట్టుకొని చెప్పాలంటే అడుక్కోవడానికి వెళ్ళారు. ఒక చెప్ప పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇమ్మని అడుక్కున్నారు. మోదీ గారిని ఇచ్చారా? మోదీ గారు ఇవ్వలా. ఇప్పుడు మీరు 3 సంవత్సరాల నుంచి మీరు అడుక్కుంటున్నారు, ఇచ్చారా? స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు, అమ్మా అమ్మా అని అడుక్కున్నాడు. 100 ఇళ్ళకి వెళ్తే ఒకరు పెడతారు భోజనం. ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కోకొల్లలు అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో. ఇంకా దేశం గురించి అయితే చెప్పాల్సిన లేదు. కరెక్ట్గా చెప్పాలంటే 100 రూపాయల ఇన్కమ్ ఉంటే 85 రూపాయలు అప్పు చేసేసారు మోదీ గారు. ప్రపంచంలో ఉన్న దేశాలు, IMF కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ కానీ, ఇతర దేశాలు కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడటం లేదు. బాగా ఆలకించండి. దేవుడు మరొక అవకాశం చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు ఇచ్చింది. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు దేవుడు ఇస్తున్నాడు. ప్రజలారా, ముఖ్యంగా నా తెలుగు ప్రజలారా, మీరు అద్భుతంగా మెసేజ్లు పెడుతున్నారు, ప్రజాశాంతి పార్టీలో చేరుతున్నారు, రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటున్నారు. ప్రజల్ని మీరు కొంతమంది క్రిటిసిజం, 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తే పొలిటికల్ పార్టీ ఐటీ సెల్లో లేయో, పిచ్చి పిచ్చి టెక్స్ట్ మెసేజ్లు నూటికొకడు పెడుతుంటాడు. ఆ పిచ్చోళ్ళతో మీరు గొడవ చేసుకోకండి. వాళ్ళ పనే అది, 50 రూపాయలు ఇస్తున్నారు కదా అని పెడతారు. ఎలక్షన్ టైంలో కూడా పెట్టారు. మీకు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు. అందరికీ ఫార్వర్డ్ చేయండి, అందరికీ. ఎందుకంటే మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ అపోజిషన్ చంద్రబాబు గారు ఏంటి, ఇప్పుడు చూడండి, ఎప్పుడు జగన్ కూలిపోవాలా, ఎప్పుడు ఆయన జైలుకి వెళ్ళాలా, ఎప్పుడు మేము సంబరాలు చేసుకోవాలా, ఇప్పుడు అరే పవన్ ఐ లవ్ యూ రా రా పెళ్లి చేసుకుందావురా, రాష్ట్ర రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటుంటే, ఉద్యోగులకు జీతాలు లేకుండా ఉంటే, మహిళలేమో నెత్తుకొట్టుకుంటుంటే, స్కూళ్ళన్నీ బంద్ అయిపోతుంటే, మరలా కరోనా వచ్చి, ఒమిక్రాన్ వచ్చి, కోవిడ్ ద్వారా 100,000,000,000 మంది చనిపోబోతుంటే, అక్కడేమో ఎలక్షన్ కమిషను 10 ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఎలక్షన్లు పెడుతున్నారట, యూపీ పంజాబు అది. ఇక్కడేమో మన రాష్ట్రాల్లో అపోజిషన్ వాళ్ళు ఆల్రెడీ సర్వేలు చేయించి చంద్రబాబు నాయుడు గారికి 111, పవన్ కళ్యాణ్కి 9, 11, జగన్మోహన్ రెడ్డి గారికి 57 సిగ్గులేని సర్వేలు. అంటే వాళ్ళకి టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, సర్వేలు వాళ్ళే చేసేసుకుంటారు, పేపర్ వాళ్ళే పనిచేసుకుంటారు, పరీక్షలు వాళ్ళే రాసేస్తారు, మార్కులు కూడా వాళ్ళే వేసేసుకుంటారు. మనం ఎందుకు బడుగు బలహీన వర్గాలవి? ప్రజలారా, ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు పవన్ కళ్యాణ్ని 2 IAS IPS రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఎందుకు వదిలేశారు? జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్, గంటలు ఆయనతో నేను గడిపాను, తెలుసు, మేధావి. అలాగే చంద్రశేఖర్ గారు, ఆ 1990 మంచి ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసరు, ఆయన కూడా విడిచిపెట్టి దూరం అయిపోయారు. ఎందుకు? పెద్దోళ్ళందరూ పవన్ కళ్యాణ్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు రా పెళ్లి చేసుకుందామని ఎందుకు అంటున్నారు? ఆ 1-2% మొన్న 5-6% వచ్చింది కదా, ఇప్పుడు ఆ 1-2% వస్తే నాకు కలుస్తుంది. 2014 0.5%తో గెలిచారు కదా, నేను 18 రాష్ట్రాలు చంద్రబాబు నాయుడు గారి గురించి తిరిగి మీరంతా ఓట్లు వేయండి అని తిరిగితే పిచ్చోళ్ళలాగా, అక్కడ మోదీ గారి కొరకు ఏం చేశారు? తెలివైన వారు కనుక మీరు మంచి మెసేజ్లు పెడుతున్నారు. రాష్ట్రం దివాలెత్తిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు
పేతురు గురించి మీకు తెలుసు, అపోస్తలుడు ఆయన పేతురు. రాత్రంతా చేపలు పడ్డానికి ప్రయత్నించాడు, చేపలు దొరికాయా? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభువా, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదికినను రాదాయను ప్రతిఫలము. నీ బాట మతం పాటలు పాడను నేను. మతం మార్పిడికి వ్యతిరేకని, గుర్తించండి. ఏ మతంలోనైనా ఎవరైనా ఫోర్స్ఫుల్గా మతం మార్చకూడదు, నేను తీవ్రంగా ఖండిస్తాను. అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని జాతులు నాకు ఒకటని మీ అందరికీ తెలుసు, ఎవరికో కొత్త వారికి తెలీదు. కానీ ప్రభు మాటలు చెప్పేటప్పుడు బాగా ఆలకించాలి. ఎగ్జాంపుల్, మీరు దర్గా వెళ్ళినప్పుడు, లేదా ఖురాన్ చదివినప్పుడు, వేదాలు చదివినప్పుడు, ఉపనిషత్తులు చదివినప్పుడు, బైబిల్ వాక్యాలు చదివినప్పుడు భయంతో భక్తితో చదువుతారు. ఎందుకు? అది దేవుని మాటలని మీకు నమ్మకం ఉండబట్టి. యేసు ప్రభు దగ్గరికి అపోస్తలుడైన పేతురు వచ్చి, ప్రభువా, రాత్రంతా మేము కష్టపడ్డాం, వలలు వేశాం, ఒక్క చేపైనా దొరకలేదంటే ఒరే మూర్ఖులారా. అపోస్తలుడైన పేతురుని ప్రభు మూర్ఖుడు అన్నాడు ప్రేమతో. అక్కడ కాదే, అక్కడ చేపలు లేవు, అక్కడ జీలగలు ఉన్నాయి, ఇక్కడేయండి మీ వల చూడండి అంటే ఏం చేశాడు అపోస్తలుడైన పేతురు? ఆ వలలు అక్కడి నుంచి లాగేసి ఇక్కడేసాడు. అబ్బబ్బబ్బబ్బ, పట్టుకోలేని చేపలు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడైనా బైబిల్ చదివారో లేదో నాకు తెలీదు, మీ తండ్రి గారు తల్లి గారు బాగా చదివారు. ఢిల్లీలో జలగలు ఉన్నాయండి, చేపలు లేవు. మోదీ గారు అడుక్కుంటేనే 200 దేశాల్లో పెట్టినోడు ఎవడు లేడంటే, మీరు మోదీ గారిని అడుక్కోవడానికి వెళ్తారేటి? అయ్యా 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 అని, లేదా సాల్లు కప్పి. లైఫ్లో నేను మోదీ గారికి ఒక్కసాలైనా కప్పానా? ఏ ప్రైమ్ మినిస్టర్కైనా, 8 ప్రధానమంత్రులు నాకు సార్లు కప్పారు. నాకు రోజ్ ఫ్లవర్లు ఇచ్చారు ఈ మోదీ గారు, ఈ మన్మోహన్ సింగ్ గారు. మీ అందరికీ తెలుసు, ఫోటోల్లో చూస్తున్నారు, ప్రజాశాంతిపార్టీ.com అంటే మీరు చూస్తారు, అందరికీ చూపించండి. ఎందుకంటే మీరు నేను కలిస్తేనే ఈరోజు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎందుకు నా పార్టీలో చేరిపోతున్నారు. ఇంకా నేను అమెరికాలోనే ఉన్నా. ఎందుకు అమెరికాలోనే ఉన్నాను? 2,750 బిలియనీర్ల దగ్గర $15 trillion ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న ఎలాన్ మాస్క్ December 31 $11 billion ట్యాక్స్ ఇచ్చేసాడు. అంటే ఎంత? 85,000 crore rupees. మన రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. ఎందుకు ఇచ్చేసాడు? ఎవరికి ఇవ్వాలా యునైటెడ్ నేషన్స్ ఛారిటీ డబ్బులు అంటే, వాళ్ళేమో హంగర్ స్ట్రైక్, మొత్తం బీదరికాన్ని నేను రిమూవ్ చేస్తాను, ఆకలి తీర్చేస్తానంటే ప్లాన్ లేదు వాళ్ళ దగ్గర. నేను ట్యాక్సులు కట్టను, అదే డబ్బు నేను మంచి చేస్తాను అంటే, మోదీ గారికి 100 అడిగినా, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రులకు 100 అడిగిన ఒక్క లెటర్ ఇవ్వండి, నెల రోజుల్లో నేను సమ్మిట్ కన్ఫర్మ్ చేసి $1 billion తెస్తా. అంటే ఒక 7,000, 8,000, 10,000 crore ఫ్రీగానా, 100,000 crore 3 ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే నా జీవితంలో నేను ఆంధ్ర రానంటున్నా, తెలంగాణ రానంటున్నా, ఇండియా రాను అంటున్నాను. నాకున్న ఆస్తులు, ఛారిటీకి ఉన్న ఆస్తులన్నీ రాష్ట్రానికి ఇచ్చేస్తా, అమ్మేసి మీరు బీదలకు పనిచేయండి అంటున్నాను. నేను చేస్తుందే సేవది. నేను 1,00,000 ఎక్కడ ఆస్తి లేదు కదా ప్రపంచంలో. నా స్నేహితులైన మీరు, నా ఫాలోవర్స్, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో చేరినంత వరకు, ఆయనకున్న 151 ఎమ్మెల్యేలకి ఈ వీడియో చేరినంత వరకు, ప్రతి దైవజనుడు, ప్రతి బెటాలియన్ సోల్జర్ అనుకోండి మీరు, దానమయ్య గారు ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రోషయ్య గారు స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ ఐపిఎస్ రెండును, ఇంకా చెప్పాలంటే డీజీపీ సాంగ్లియానా గారు బీజేపీని విడిచిపెట్టి కర్ణాటక స్టేట్ మన పార్టీలో చేరిపోయారు. ఎందుకు? 100,000, 1,000 చేరిపోతున్నారు, తెలివైన వారందరూ చేరిపోతున్నారు. యూత్ మీరు అనేక మంది చేరిపోతున్నారు. ఇప్పుడు కూడా ప్రజాశాంతిపార్టీ.com ఇప్పుడు వెబ్సైట్కి వెళ్ళండి, లింక్ ఉంది, ప్రతి ఒక్కరు చేరండి, 100 చేర్పించండి. ఎందుకు ఇంకా ఆలస్యం? ఎందుకు
ఇంకొక 2 నెలల్లో ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్లు పెట్టొద్దని నేను అప్లై చేస్తున్నాను, కోర్టుకి వెళ్తున్నాను, సుప్రీంకోర్టుకి. పోస్ట్పోన్ చేశారా మంచిది, లేదంటే మళ్ళీ 100,000 కోట్ల మంది చనిపోతారు. వీళ్ళకి ప్రాణాలు కాపాడలేరు కదా, వీళ్ళు బిజీ డబ్బు దోచుకోవడం, డబ్బు సంపాదించుకోవడం. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎందుకు పొంగిపోతున్నారు, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడు జగన్ కూలిపోతా, ఎందుకు ఎందుకు ఆయనకి అది? కొడుకుని సీఎం ముఖ్యమంత్రి చేసేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 600,000 కోట్ల ఆస్తులు భూములు కాపాడుకోవాలి. లోకం అయిపోయినా దేశం అయిపోయినా నేను ముసలైపోయాను, ఇంకా నేను ఎలాగా అవ్వను కదా, నా కళ్ళతో నా కొడుకుని ముఖ్యమంత్రిగా చూడాలి. ఇలాంటి స్వార్థం ఉన్నంత వరకు ఇలాగ కులతత్వ కుటుంబ పాలనలు ఉన్నంత వరకు రాష్ట్రం బాగుపడదు, దేశం బాగుపడదు, నాశనం అయిపోద్ది. వింటున్నవారు మీరు వినుట మాత్రమే కాక గ్రహించి దైవ మాటలు, మంచి మాటలు, తెలివైన మాటలు విని ప్రపంచమంతా దేవుడు నన్ను వాడుకున్నాడనే సంగతి మీకు తెలిసి నాకెందుకులే అనకండి. మీలో ప్రతి ఒక్కరూ 100 మందిని చేర్పి, ఇంకా మీరు చేరకపోతే ప్రజాశాంతిపార్టీ.com లో 1,000 మంది చేరిపోయారు, మీరు చేర్పండి, 100 మందిని చేర్పించండి, తప్పే ఉంది. అందరం కలిసి పనిచేద్దాం. ఇప్పుడు అన్నీ చూసేశారు, చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూసి, ఇంకెవరున్నారు చూడడానికి? ఆ పవన్ కళ్యాణ్కు ఉన్న వాళ్ళందరూ ఆయన వదిలేస్తున్నారు. ఎందుకు వదిలేస్తున్నారు? ఆయన వస్తే ఏం చేయగలడు? 1 రూపాయి తేగలడు ఆయన? ఇప్పుడు డబ్బు లేవు, స్పెషల్ స్టేటస్, రాష్ట్రం 6-7 లక్షల కోట్లు అప్పు అయిపోతే ఆయన ఏం చేయగలరు? చక్కగా ఆయనకి ఏదైనా పదవి కావాలంటే ఉప ముఖ్యమంత్రి, ఏదైనా ముఖ్యమంత్రి చేసుకోమనండి. మన ప్రజాశాంతి పార్టీ అయితే బడుగు బలహీన వర్గాల పార్టీ, ఏకైక పార్టీ, అవినీతి లేని పార్టీ. ఒక్క ఛాన్స్ ఇస్తే మన రాష్ట్రాల్ని, మన దేశాన్ని అభివృద్ధి చేసే కెపాసిటీ ఉన్న ఏకైక వ్యక్తిగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు.